हाय स्टूडेंट्स, दिस इज फनी। वेलकम बैक टू माय चैनल। जेईई 2022 की संबंधी इंका ऑफिशियल नोटिफिकेशन इंका रे मन की लपल एग्जाम प्रिपेर स्टाइल प्रिपरेशन चाल मंद स्टूडेंट्स विगरस स्टार्ट वीडियो इंका हेल्प उद्देश्य तो टिप्स जेईई 2022 कोसम वीडियो चबोना। सो फर्स्ट इंपारटेंट पाइंटे इट इज द टाइम फर् जेईई मेन एग्जाम नॉट फर् अडवांस एग्जामिनेशन। ऑफ कोर्स अडवांस एग्जामिनेशन अंदर की तेलुसु मेन्स क्वालिफाई अन तरह मन मतलब मन की अडवांस एग्जाम रासे एलिजिबिलिटी उ। सो अच्छे चाल मंद स्टूडेंट्स इंका अडवांस लेवल प्रिपेर अवतूने अंत करेक्ट का। सो फर्स्ट यू स्टॉप योर प्रिपरेशन फॉर अडवांस लेवल। अडवांस लेवल कोसम अंटे अडवांस लो कोई स्पेशल टॉपिक्स उंटाई। स्पेशल टॉपिक्स अंटे कोई टॉपिक्स गनुक मन थरोगा प्रिपेर अयिते डेफिनेटली यू विल गेट ए बेटर रैंक इन जेईई अडवांस। बट मेन एग्जाम लो अला कुदरदु। वी हैव टू स्टडी thoroughly all the topics, maths, maths, physics, chemistry lo unna anni topics kuda thoroughly prepare avalsina avasaram untundi. Konni main lo unna mains lo unna topic advanced lo undu, particular mathematics iskunte sets and relations kavachu, mathematical reasoning kavachu, ilanti topics evi kuda advanced exam lo ivaru. So better you stop your preparation for advanced examination from today onwards and start preparation for JEE main exclusively. Idi chaala mandi cheyaka ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుదాం, ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు కదా, ఇంకా రకరకాల బేసిస్తో ఉంటారు, లేకపోతే ఇన్డెప్త్గా ప్రిపేర్ అయితే మనకు సరిపోతుంది, మెయిన్స్ కొట్టేయచ్చు, అడ్వాన్స్ రాకపోతే మెయిన్స్ వస్తుంది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడ్వాన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్. వన్స్ మనకు మెయిన్స్ ఎగ్జామ్లో కనుక బెటర్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మనకు ఒక ఎన్ఐటీలో సీట్ కన్ఫర్మ్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయిస్తే ఆ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది, మన కాన్ఫిడెంట్ లెవెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో బెటర్ యూ స్టార్ట్ exclusive for mains preparation. That is most important point. Meer mains kosame prepare avandi. Mains kosam prepare ayyetappudu anni topics lo nunchi manaki single single question vastundi, okka unta konni topics lo two questions untayi, ivanni meeku telusu. So you start your preparation exclusive for JEE mains only. First daniki matram prepare avandi, last minute idi chaala chaala important ainaatvanti vishayam. Next notification gurinchi nothing to worry, adi eppudokappudu vastundi manaki, eppudochina we have to write తప్పదు. అయితే ఇందులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని ఉంటాయనేది. మై సిన్సియర్ సజెషన్ ఈస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ ఈస్ ద ఫైనల్ అటెంప్ట్ అనుకొని కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీ యూ విల్ సెక్యూర్ ఏ బెటర్ ర్యాంక్. మనకు ఫస్ట్ అటెంప్టే బెస్ట్ అటెంప్ట్ అయ్యేలాగా, ఫైనల్ అటెంప్ట్ అయ్యేలాగా యువర్ మీ కంప్లీట్ ఎఫర్ట్స్ అనేది పుట్ ఇట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ. సో ఫస్ట్ అటెంప్టే మీ బెస్ట్ అటెంప్ట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయనేది మనకు అనవసరం. సో ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి మంచి స్కోర్ రావాలి అనేటువంటి కాన్ఫిడెంట్ తోటి కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు మంచి స్కోరు మంచి పర్సంటేజ్ వస్తుంది. అది ఎలా అనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఫస్ట్ అటెంప్ట్లోనే తక్కువ మార్క్స్ తోటి మనకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చేటువంటి ఛాన్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ యూ ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫస్ట్ అటెంప్ట్. దట్ షుడ్ బి టేక్ ఇట్ యాజ్ ఫైనల్ అటెంప్ట్ ఫర్ యువర్ కెరీర్. ఓకే, సో అది మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఉంటున్నటువంటి టిప్ అనుకోండి, సజెషన్ అనుకోండి, మీరు ఎలా అనుకున్నదే. నెక్స్ట్ ప్రిపరేషన్ స్టైల్. చాలామంది చేసే ప్రిపరేషన్ స్టైల్లో లాస్ట్ మినిట్లో మనకు రాని టాపిక్ ఏదో ట్రై చేద్దాం, అది కొత్తగా నేర్చుకుందాం, అలా అవసరం లేదు మనకి. సో ప్రిపరేషన్ ఎప్పుడూ కూడాను మనకు వచ్చిన టాపిక్లోంచి క్వశ్చన్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మీకు వచ్చిన మీరు థరోగా ఉన్న టాపిక్ని ఇంకా ఇన్డెప్త్గా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చేసినట్లయితే బెటర్ స్కోర్ అనేది డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్లో చాలామంది ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటారు. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మెయిన్లో అయితే ఏమి ఉండవు. నేను కూడా మెయిన్లో చెప్తాను ఇంపార్టెంట్ అంటే డిపెండ్స్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్, అంతకు ముందు ఇయర్ సంబంధించి ఏ టాపిక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అదే బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఇస్తారంటే మేబీ ఆర్ మే నాట్ బి. సో ఒక 60-70% ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా డెఫినెట్గా 60% వరకు ఛాన్స్ ఉంటుంది. బట్ అదే టాపిక్లోంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సంవత్సరం కూడా ఇస్తారంటే మనం చెప్పలేం. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ప్రతి టాపిక్ని తరువుగా చదువుకోవాల్సిందే, అందులో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మనం ఫైనల్గా చేయాల్సిందే. అంతేకాని ప్రీవియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అవి మాత్రమే నేర్చుకుంటామంటే మెయిన్స్లో అలాంటి ఛాన్స్ అయితే ఉండదు. అడ్వాన్స్కి చెప్పచ్చు, పర్టికులర్ మ్యాథమెటిక్స్ అనుకోండి, క్యాలిక్యులస్, ఆల్జిబ్రా నేర్చుకుంటే అడ్వాన్స్లో డెఫినెట్గా మీరు బెటర్ ర్యాంక్ అనేది, బిలో 1000 ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బట్ మెయిన్స్లో అలా కుదరదు. సో అన్ని టాపిక్స్ని మనం తరువుగా జామెట్రీ కానీ అన్నీ నేర్చుకోవాలి. ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో, సెట్స్ అండ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా డెఫినెట్గా నేర్చుకోవాల్సిన ఛాన్స్ అయితే ఉంటుంది. అది ప్రిపరేషన్ స్టైల్. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి
మాక్ టెస్ట్ మీరు ఎంతగా ప్రిపేర్ అయినా సరే అట్లీస్ట్ వన్ మంత్ బిఫోర్ అనేది మీరు మాక్ టెస్ట్లు కనుక ఎంత ఎక్సలెంట్గా రాయగలిగితే అంత డెఫినెట్గా బెటర్ స్కోర్ వస్తుంది. మీరు కాలేజీ పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్లో అది ఒక 2-3 టాపిక్స్ 4 టాపిక్స్ ఏదో ఉంటాయి వాళ్ళు వేసిన షెడ్యూల్ ప్రకారం. సో దాని ప్రకారం మార్కులు వచ్చి మనకి ఇన్ని మార్కులు వస్తాయి అని అనుకోవద్దు. ఆ వీకెండ్ మార్క్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది మాక్ టెస్ట్లో వచ్చేటువంటి మార్క్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంటాయి. టోటల్ సిలబస్ మీద మనం మార్క్ ఎగ్జామ్ రాయటం అనేది ఇట్స్ క్వైట్ డిఫరెంట్. ఒక 2-3 టాపిక్లోనూ వీకెండ్ ఎగ్జామ్ మార్క్లోనూ క్యూములేటివ్ ఎగ్జామ్లో వచ్చే మార్కులు డిఫరెంట్గా ఉంటాయి. సో మాక్ టెస్ట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎక్స్క్లూజివ్ జేఈ మెయిన్ అడ్వాన్స్కి సంబంధించిన అడ్వాన్స్ అవ్వచ్చు మెయిన్స్ ఎగ్జామ్స్లో అవచ్చు. మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో మీరు అట్లీస్ట్ ఒక 20 డేస్ మ్యాక్సిమం 1 మంత్ ఉన్నా బెటరే 1 మంత్ బిఫోర్ నుంచి మీరు మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవుతూ మాక్ టెస్ట్లు ఎంత బాగా మీరు రాయగలిగితే కాన్ఫిడెంట్ అంటే టోటల్ ఓవరాల్ సిలబస్ మీద మీరు కనుక పెర్ఫార్మెన్స్ చూపించగలిగితే ఎక్కడ ఏ టాపిక్ మనం చేయలేకపోతున్నాం మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేసుకొని చేయగలిగితే డెఫినెట్గా బెటర్ స్కోర్కి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ అందరికీ తెలుసు. అడ్వాన్స్ కన్నా ఫస్ట్ అడ్వాన్స్ అయితే ఒకటే టైం ఉంటుంది, వన్స్ ఇన్ ఏ వైల్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అది మనకి తెలియదు ఇప్పటివరకు. సో ఫస్ట్ అటెంప్ట్ అనే బెటర్ అటెంప్ట్గా మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రిపరేషన్ స్టైల్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కోసం ట్రై చేయండి. ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి మాట మీ నోట్లోంచి ప్రీవియస్ ఇయర్ని 60-70% వరకు బేస్ చేసుకొని ప్రతి టాపిక్ చదవటానికి ట్రై చేయండి. మీకు ఏ టాపిక్ మీద అయితే కమాండ్ ఉందో, ఏ టాపిక్ అయితే థరోగా వచ్చిన మీరు అనుకుంటారో దానిలోంచి క్వశ్చన్ అనేది వస్తే మీరు డెఫినెట్గా చేసేలాగా ప్రిపేర్ అవ్వండి. ఇలా చేయగలిగితే మీకు మంచి పర్సంటైల్ అటువంటి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి ఈ వీడియోలో మీకు, ఇంకొక వీడియోలో మీకు డెఫినెట్గా ఏ టాపిక్ నుంచి మ్యాథమెటిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి. నోటిఫికేషన్ ఇంకా వచ్చే టైం ఉంది. సో మీ హార్డ్ వర్క్ తోటి మీ యొక్క కంప్లీట్ 2 ఇయర్స్ ఎఫర్ట్ అనేది పెట్టి మీకు బెస్ట్ ఎన్ఐటీలో సీట్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎన్ఐటీ స్కోర్ తోటి మీరు అడ్వాన్స్ లెవెల్లో క్వాలిఫై అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.